Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో సంచలనం. ఈసారి ఏకంగా శాసనమండలి రద్దు యోచన. శాసనమండలి విషయమై జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే శాసనమండలిలో అధికార పార్టీకి బలం లేకపోవడమే. అసెంబ్లీ ఆమోదించి పంపిన రెండు బిల్లులు మండలిలో ఓడిపోవడమే ఇందుకు తాజా ఉదాహరణ. జగన్ ప్రతిష్టాత్మకమైన రెండు అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి శీతాకాల సమావేశాల్లో అధికార పార్టీ దాదాపు 18 బిల్లులను ప్రవేశపెట్టి చట్టం రూపాన్నిచ్చాయి. అయితే అసెంబ్లీలోని బలం కారణంగా సునాయాసంగానే బిల్లులన్నీ చట్టంగా మారాయి. కానీ రెండు బిల్లులు మాత్రం శాసనమండలిలో ఓడిపోయాయి. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టిన అధికార పార్టీ తగినంత బలం లేని కారణంగా ఓడిపోయింది. నిజంగా ఇది అధికార పార్టీకే అవమానమనే చెప్పాలి. అధికార పార్టీకి శాసనమండలిలో బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 30 స్థానాల్లో వైసీపీ బలం కేవలం 9 మాత్రమే. మిగిలిన సభ్యులంతా టీడీపీ, వామపక్షాలు, బీజేపీ, స్వతంత్ర సభ్యులే. ఆ రెండు బిల్లులు కౌన్సిల్లో నెగ్గే అవకాశం లేదని ముందే తెలుసుకున్న మంత్రులు టీడీపీ సభ్యుల మద్దతు కోసం చాలా ప్రయత్నాలే చేశారు. అయితే బిల్లులను యథాతథంగా ఆమోదించడానికి ఇష్టపడిన టీడీపీ సవరణలను ప్రతిపాదించింది. అందుకు మంత్రులు అంగీకరించకపోవడంతో చివరకు ఓటింగ్ అనివార్యమైంది. ఎప్పుడైతే బిల్లుల ఆమోదానికి ఓటింగ్ తప్పనిసరి అయిందో అప్పుడే తేలిపోయింది అధికార పార్టీ ఓటమి. అనుకున్నట్లుగానే ఓటింగ్లో అధికార పార్టీ ఓడిపోయింది. ఇదే విషయాన్ని మంత్రులు చెప్పగానే జగన్ ఫుల్గా ఫైర్ అయినట్లు సమాచారం. కానీ చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఇదే పరిస్థితి 2021 వరకు కంటిన్యూ అవుతుంది. నిజానికి కౌన్సిల్ అన్నది అధికార పార్టీకి భారమనే చెప్పాలి. కాకపోతే కొందరు సీనియర్ నేతలకు ఏదో పునరావాసంగా ఉపయోగపడుతుందంతే. ఎప్పుడైతే బిల్లులు ఓడిపోయాయో వెంటనే జగన్తో మాట్లాడిన మంత్రులు అసలు కౌన్సిల్నే రద్దు చేస్తే ఎలాగుంటుందో ఆలోచించమని చెప్పారట. అంతకుముందు ఇదే విషయాన్ని టీడీపీ సభ్యులతో జరిగిన భేటీలో కూడా చెప్పారట. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.